నాన్నా నేను ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా నీ పేరు మాత్రం పోగొట్టను. నిన్ను నలుగురిలో నారనాయుడు కొడుకు హరి అని అనుకునే కాకుండా హరి నాన్న నారనాయుడు అనేలా నేను చేస్తాను నాన్న. కొడుకు పేరు చెప్తే మా గల్లీలో అందరు సలాం కొడతారు శంకర్ మాస్టర్. మనం ఎంత సంపాదించినా ఎంత ధనవంతుడైనా జీవితంలో ఒకసారి నేడుస్తాడు, ఎంత కటిక పేదవాడైనా ఒకసారి నవ్వుతాడు. సో నవ్వు ఏడుపు రెండు కామనే. మనం ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఫీట్ హైట్ తో సన్నగా రివటలా ఉన్న ఈ కుర్రాడు కామెడీ స్పీడ్ ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్. ఈ సన్నని కుర్రాడు టీవీ షోస్ లో ఇంత బలంగా నవ్విస్తాడని ఎవరు ఊహించారు? పటాసులా పేలే ఈ కుర్రాడి జోక్స్ కి పటాస్ షో ఒక గొప్ప ప్లాట్ఫామ్ అయింది. అందుకే అందరూ ప్రేమగా పటాస్ హరి అని పిలుచుకుంటారు. విజయనగరంలో పుట్టి పెరిగిన హరికి సహజంగానే తూర్పు వాళ్ల ఎటకారం వంట పట్టేసింది. దాంతో పాటు ఒక లక్ష్యాన్ని గురిపెట్టి వేడివేడి థాట్స్తో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. తన బీటెక్ అనుభవాన్ని కామెడీ టెక్నిక్కి అడాప్ట్ చేసి తన శైలితో చిన్న చిన్న కథలు రాసుకుంటూ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తయారు చేశాడు. వాటిలో మధుప్రియ వీడియోతో పాటు కొన్ని వీడియోలు వైరల్గా మారి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ని పటాస్ ఎక్స్ప్రెస్ హరికి దగ్గర చేశాయి. స్టాండప్ కామెడీ అంటే పెద్దగా తెలియని రోజుల్లో తెలుగులో స్టాండప్ కామెడియన్గా గుర్తింపు సంపాదించుకుని పటాస్ షోలో నవ్వుల టపాసులు పేల్చాడు హరి. దాంతో మామూలు హరి కాస్త పటాస్ ఎక్స్ప్రెస్ హరి అయ్యాడు. విజయనగరం టు భాగ్యనగరం ఎక్స్ప్రెస్గా హరి దూసుకుపోతున్నాడు. తన ప్రయాణంతో ఎందరో యువ కామెడియన్స్కి స్ఫూర్తినిస్తున్న పటాస్ ఎక్స్ప్రెస్ హరి గారిని యూనిక్ లైఫ్ బెస్ట్ కామెడియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరిస్తోంది. Congratulations, Patas Express Hari. So can we have a huge round of applause for Hari garu? I need the high. Throw that to the side. అందరికి నమస్కారం అండి. చాలా అందరం అందరిని ఒకసారి చూసరికి భయం వేస్తుంది. ఇంతమంది ముందు మాట్లాడే అర్హత స్తోమత నాకు ఉందో లేదో తెలీదు, కానీ ప్రతిభ అందరికీ ఉంటుందండి. కానీ దాన్ని గుర్తించే హృదయం కొంతమందికే ఉంటుంది. అలా గుర్తించి ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచిన కళ్యాణ్ గారికి మొదటగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఈ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనేది నాకు చాలా అవార్డు నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం ప్రతి క్షణం మనకు బాధ వచ్చినప్పుడు, మనకి ఆనందం వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు మనం మారాలి మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మనల్ని మార్చాలి అని కొంతమంది అనుకుంటారు. అలా అనుకున్నారు సార్ మీరు నిజంగా మీకు. అందుకు నేను మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. సో నేను అంటే నా లైఫ్ గురించి చెప్పాలి సార్. అంటే మన లైఫ్ గురించి చెప్పుకోవడానికి, మన విషయాలు షేర్ చేసుకోవడానికి వేదికలు చాలా తక్కువ సార్లు దొరుకుతుంటాయి. అలాంటి వేదిక ఇది నాకు అని చెప్పుకోవచ్చు. సో నేనంటే నా లైఫ్లో నేను ఒకటే నమ్ముతాను సార్, మనం ఎంత సంపాదించినా ఎంత ధనవంతుడైనా జీవితంలో ఒకసారి నేడుస్తాడు, ఎంత కటిక పేదవాడైనా ఒకసారి నవ్వుతాడు. సో నవ్వు ఏడుపు రెండు కామనే. మనం ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా. సో నా లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ అంటే చాలా జరిగిందండి. బేసిక్గా మా అమ్మ పేరు కృష్ణమ్మ, మా నాన్న పేరు నారనాయుడు. ఇద్దరికి అక్షరం ఒక్క చదవడం కూడా రాదండి. వాళ్ళు అసలు అంటే ఊర్లో ఒక అరెకర పొలం సార్, మాకు విజయనగరంలో ఒక చిన్న మారుమూల గ్రామం పెద ఫ్యామిలి అని. బేసిక్గా మా ఊరు పేరు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఆ ఊర్లో ఒక అరెకర పొలం దున్నుకుంటూ ఒక కొడుకుని కూతుర్ని చదివించి, అంటే మా నాన్నకి చదివించే స్తోమత కూడా లేదు సార్ నిజంగా చెప్పాలంటే. చెల్లిని నన్ను చదివించే స్తోమత కూడా ఆయనకి లేదు. అందువల్ల ఫిఫ్త్ క్లాస్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో మా విజయనగరానికి 500 కిలోమీటర్ల దూరంలో అమలాపురం దగ్గర సమనాస అనే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో నన్ను అక్కడ అప్పుడు జాయిన్ చేశారు సార్. ఫిఫ్త్ క్లాస్ టైంలో నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు. నా బట్టలు నేనే ఉతుక్కోవాలి, నా చదువు నేనే చదువుకోవాలి, నా గిన్నె నేనే కడుక్కోవాలి. అది చెప్పకూడదు, గవర్నమెంట్ హాస్టల్స్ అవడం వల్ల మాకు ఉదయం టిఫిన్ ఏం పెడుతున్నాడో తెలుసుకోవడానికి 2 గంటలు పట్టేస్తారు అదే టిఫిన్ తెలుసుకోవడానికి. అలా ఉండేది టిఫిన్. మధ్యాహ్నం భోజనం ఇంకా రాత్రి అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా తిని అంటే ఎన్ని బాధలు పడినా సరే ఏ రోజు నాన్నలు ఫోన్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ప్రతి కుర్రాడికి ఇది నాన్న వాల్యూ, అమ్మ గొప్పతనం అంతా తెలిసింది, వాళ్ళ కష్టం తెలుసు. అందువలన ఏ ఆదివారం ఎవరు ఫోన్ వచ్చినా ఎరా నాన్న తింటున్నామంటే అమ్మ తింటున్నానమ్మా చాలా బాగుంది ఫుడ్ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే బాగోలేదని చెప్తే వాళ్ళు అక్కడ తినరానా ఒకే ఒక్క బాధతో వీళ్ళు తింటున్నామని చెప్పేవాళ్ళు.
నా కళ్ళ ముందు ఎంతోమంది బాధలు పడ్డారు సార్, ఎంతోమంది. కానీ ప్రతి ఒక్కరికి చదవాలని కసి ఉండేది సార్, ఎలాగైనా చదవాలి, మా నాన్న కోసం చదవాలి, మా అమ్మ కోసం చదవాలి, చదవాలి చదవాలని కసి ఉండేది. అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు 580 590, అప్పట్లో 10th 570 580 సాధించాలని ఉన్నారు. నాకు అందుకే అప్పుడు అనుకున్నాను సార్, జీవితంలో అంటే మనం సాధించాలంటే, మనం ఏదైనా చేయాలంటే మన చుట్టూ డబ్బు ఉండవసంలే, మనకి చెయ్యాలన్న తపన కసి ఉంటే చాలని అప్పుడే డిసైడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన తర్వాత చుట్టూ చాలామంది అన్నారు, నీ కొడుకు చాలా బాగా చదువుతుండు, చాలా బాగా చదువుతుండు, పెద్ద కాలేజీలో జాయిన్ చేయి, పెద్ద కాలేజీలో జాయిన్ చేయండి. మన దరిద్రం ఏంటంటే అనకూడదు కానీ పెద్ద కాలేజ్ అనగానే మాకు రెండే గుర్తు వస్తాయి, శ్రీచతి నారాయణ. మా నాన్న ఏంటి, నా కొడుకు ఇంత బాగా చదివేస్తాను, వీడికి ఎక్కడో జాయిన్ చేయాలని చెప్పి ఆయన పాపం 6 ఎకరం పొలం దున్నితే సంవత్సరం అంతా కష్టపడితే వచ్చేది 40,000 అండి. శ్రీ చైతన్యలు అడుగుపెట్టినట్టు నాడు కట్టమంది 100,000 అండి. ఎక్కడ కడతాడండి మా నాన్న? నాకు అప్పుడు అనిపించింది, అంటే మా నాన్న చదివించాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఆ ఫీజు కట్టమని చెప్పిన తర్వాత బయటకు వచ్చాక మా నాన్న ఎంత ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైంది. నా కొడుకు నేను ఎలా చదివించాలి, నా కొడుకుని చదివించలేనా అన్న బాధలు ఆయన ఉన్నాడు. అప్పుడు అప్పు తెచ్చి ఇంత చేసి నాకు ఏ రోజు ఈ ఫీజు ఎంత అని చెప్పలేదండి. నాకు తెలుసు ఆయన ఎంత కడుతున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నాడు అని. చదివించాడు, చదివించి అదే పాపం ఇంటర్మీడియట్ పూర్తి చేయించాడు ఆయన కష్టంతో. బీటెక్లో ఏదో బీటెక్ జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్లో నాకు నెలకి నా రూమ్ రెంట్ 5,000 అయ్యేదండి. ఇంటికి వెళ్ళి మా నాన్నని, నాన్న ఈ నెల రూమ్ రెంట్ 5,000 అయింది, 5,000 ఇవ్వని అడిగితే 5,000 తీసుకురావడానికి మరుసటి రోజు ఉదయం నేను కాలేజీకి వెళ్తానంటే నాకన్నా ముందు 4 గంటలు ఎలగిసి ఒక 4 ఇంటికి వెళ్ళి 1,000 1,000 1,000 అప్పు తెచ్చి నాకు ఇచ్చేవాడు. ఆయన అలా ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నా నాకు తెలుసు, నేను పడుకున్నానని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన పడుకుని నేను నిద్రలేసుడు ఆయన తిరిగి తెచ్చాడని విషయం కూడా నాకు తెలుసు. ఆ డబ్బులు అక్కడ ఉండి నేను లేచిన తర్వాత నాన్న డబ్బులు ఉన్నాయంటే నా ముందు ఇలా అది కబోర్డ్ ఓపెన్ చేసి ఇది కూడా డబ్బులను ఇచ్చేవాడు. కానీ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళిన విషయం నాకు తెలుసు. ఆయన అంత ఆయనకు ఒకటే ఆశ అండి, నా కొడుకుని ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్లో చూడాలి, అందరిలాగే గవర్నమెంట్ ఆయనకి అంటే బేసిక్గా మా వాళ్ళకి టీవీలు ఇవి ఏం తెలియదు సార్, వాళ్ళకి ఛానల్ ఏం పెట్టాలన్నా సరే నేనే పెట్టేవాళ్ళు. 4 నొక్కితే మా టీవీ వస్తుంది, 2 నొక్కితే ఈ టీవీ వస్తుంది, 1 నొక్కితే జెమినీ వస్తుంది, ఇదే తెలుసండి. వాళ్ళకి టీవీలు ఏం తెలియదు. ఆయన ఒకటే అనుకున్నాడు, అందరు కొడుకుల్లాగా నా కొడుకుని ఒక గవర్నమెంట్ జాబ్లో చూడాలి, నా కొడుకుని ఒక గవర్నమెంట్ జాబ్లో చూడాలని. బట్ నాకేంటంటే మనం ఏం చేసినా ఒక గుర్తింపు ఉండాలి, నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ ఇది ఇది ఇలా మనం ఇది చేయాలి ఇది చేయాలని. నేను ఇలా చదువుకుంటూనే మనం అంటే బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూనే ఇలా ట్రై చేశాను. ట్రై చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో చాలామంది అన్నారండి మా ఊర్లో, నీ కొడుకు ఏంటి సినిమాలో ట్రై చేస్తున్నాడంట, ఏం పని అవ్వదు, వేస్ట్ ఉంటారు కదా చాలామంది పక్క వాళ్ళు. మనం బేసిక్ మనం చేస్తుంటే మన పక్కన వాళ్ళు ఎక్కువ అడగకూడదు, ఏంటి మీ కొడుకు సినిమాలో ట్రై చేస్తున్నాడంట, ఏటా అవ్వండి అవి అవన్నీ మనకి ఎందుకండి అంటే మా నాన్న పాపం ఇంటికి వచ్చి వరే ఎందుకు అవన్నీ చదువుకోమని చెప్పేవాడండి. కానీ ఆయనకి నేను అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకోలేడు అన్న భయం. చాలా రోజు రాత్రులు నాకు చెప్పలేక ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. నేను ఫస్ట్ పటాస్ సెలెక్ట్ అయ్యాను, సెలెక్ట్ అయిన తర్వాత నా ఫస్ట్ శాలరీ 1500 సార్. 1500 తీసుకున్న తర్వాత నా మొదటి జీతం తీసుకుని మా నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను డబ్బులు తీసుకున్నాను అంటే ఆయన కళ్ళల్లో ఆనందం లేదు సార్, ఎందుకంటే నా కొడుకు ఎక్కడ చెడిపోతున్నాడు, ఏదో సినిమాలు చేస్తున్నాడు, ఏంటి ఏంటి ఇదని. ఆ తర్వాత నేను సంపాదించడం స్టార్ట్ చేశాను, కొంచెం వచ్చాయి కొంచెం వచ్చాయి, అయినా సరే ఆయనకు ఆనందం లేదు, ఎందుకంటే బేసిక్గా మన ఆనందాన్ని తినేసేది మన పక్కోళ్ళే. మా చుట్టుపక్కల అందరూ అన్నారు ఇవన్నీ ఎక్కువ రోజులు ఉండవండి, ఎక్కువ రోజులు ఉండవు, 2 రోజుల తర్వాత ఆయన బయటకు తోసేస్తారు, అప్పుడు ఎవడిస్తాడు జాబు అని అన్నారు. కానీ ఆయన ఏ రోజు కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆ వేషాలు వేయడం మానే, సినిమా ఇండస్ట్రీ మానే, నేను చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్ చేయని ఏ రోజు అనలేదు. ఆయన నా కళకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో ఆయన ఆ రోజు అలా ప్రోత్సహించబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నిజంగా నడుస్తుంటే రంగులు వేసుకుని తిరుగుతున్నాడు, ఎవడిస్తాడు పిల్లని, ఇంత చదువు చదివించో ఏం చేసావు, పొలం అమ్మ తాకట్టు పెట్టావు చదివించావు ఏం చేస్తున్నాడు, ఇదేనా అటు జీవితం, ఇదేనా భవిష్యత్తు. ఆ మాటలు అన్నాక ఇంటికి వచ్చి ఆయన ఎంత బాధపడ్డాడు, కానీ ఏ రోజు కూడా నిల్చోబెట్టి నువ్వు అది మానే నాకు అది ఇష్టం లేదని చెప్పలేదు సార్. అంటే మా ఇంటి పక్క కూడా ఒకడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆ ఇంటి పక్క కూడా ఎవడికో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయిపోయాడు, ఆ వెనక కూడా ఎవడికో ఏదో జాబ్ చేస్తున్నాడు ఆడికి వచ్చింది. ఈ చుట్టుపక్కల ఉంటారు మా కొడుకు అది చేస్తాడు, నీ కొడుకు ఇది చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను అన్నప్పుడు మా నాన్నకి ఎలా ఉంటుందంటే అయ్యో నా కొడుకు నేను ఇంత చదివించాను, 6 ఎకరం పొలం ఉంది, ఇంత చదివించాను, వీడు ఏమైపోతాడు వీడు ఏమైపోతాడు అనేసి. ఆ బాధ ఆయన ఎన్ని రోజులు పడ్డాడో నాకు తెలుసు. కానీ నాకు ఒకటే, ఆయన నన్ను కష్టపడి పెంచాడు, కష్టం విలువ తెలిసేలా పెంచాడు, ఆ విలువని ఆ కష్టం నేను ఎప్పుడు పోగొట్టను ఆ నమ్మకం నాకు ఉంది. సో నేను అప్పుడే ఒకటి చెప్పాను మా నాన్నకి ఒకరోజు, నాన్న నేను ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా నీ పేరు మాత్రం పోగొట్టను, నిన్ను 4 నారాయణుడు కొడుకు హరి అని అనుకునే కాకుండా హరి నాన్న నారాయణుడు అనేలా నేను చేస్తాను నాన్న అని ఆ రోజు చెప్పాను సార్. ఈరోజు మా ఇంటికి వెళ్తే, ఈరోజు నేను ఇంటికి వెళ్తే
ఎవడైతే నీ కొడుకు పనికిరాడు అని చెప్పాడో, ఎవడైతే నీ కొడుకుని ఇందుకు ఆ వేషాలు మాని అన్నాడో ఆడే నా ఇంటికి వచ్చి సెల్ఫీ తీసుకుని వెళ్ళాడు సార్ నేను. అప్పుడు చెప్పాను మా నాన్నకి, నాన్న మనం చదువు డబ్బు ఇవన్నీ కాదు నాన్న, మనిషి దేన్నైతే గట్టిగా నమ్ముతాడో అది చెయ్యాలి, అది చేస్తాను, అది అనుకున్న రోజు అదే వాడిని నిలబెడుతుంది. నేను అనుకున్నాను నేను చేయగలను, నా నమ్మకం నాకుంది, దానికి మీరు ప్రోత్సాహం ఇచ్చాను నాన్న, అది చాలు నాకు. నేను ఇంకా సంపాదిస్తాను సంపాదించిన నాకు తెలియదు, కానీ నేను సాధించాను. ఏ రోజైతే ఎవడైతే నా గురించి ఇలా అన్నాడో ఆడే వచ్చి మంటుకొచ్చి పొగిడాడు, ఇది నాకు చాలు అని చెప్పా. మా నాన్నకి అరెకరం పొలం సార్, నమ్ముతారు నమ్మను, అరెకరం పొలం, మొన్నటి వరకు అరెకరం పొలంతో దున్నాడు, రీసెంట్గా 6 ఎకరం చుట్టూ 6 ఎకరాలు కొన్నాను సార్ నేను, ఇది నా జీవితం అంతే. ఆయన ఆయన ఎక్కడైతే బాధపడ్డాడో అక్కడ ఆయన హ్యాపీలా చేశాను. ఇప్పటికి ఇంటికి వెళ్తే నన్ను హ్యాపీగా బాగా చేస్తున్నావురా, బాగా చేయి, ఇంక ఇలాగే చేయి, ఎవడేమనుకున్నా పర్లేదు నువ్వు చేయి అన్నాడు. నా ట్రాన్స్ఫార్మ్ లైఫ్ సార్ ఇక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది సార్, నాకు అదే చాలు. నేను ఏదైనా ఇందాక అన్నారు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి సారీ ఎవరికి చెప్పాలని, అది చాలా బాగుంది సార్. అది నిజంగా థ్యాంక్స్ మా నాన్నకి చెప్పాలి, సారీ మా నాన్నకి చెప్పాలి. సారీ ఎందుకంటే ఆయన కళ నేను నెరవేర్చలేకపోయాను, థ్యాంక్స్ ఎందుకంటే నా కళ ఆయన నెరవేర్చాడు. అంతే సార్, ఎవరి లైఫ్ ఎక్కడ అయిపోదు సార్. మనం గట్టిగా అనుకుంటే, మనం గట్టిగా అనుకుంటే, మనం అనుకున్న దానికోసం కష్టపడితే ఈరోజు 4 డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి నేను ఆగిపోదు సార్. అర్ధరాత్రి 12 గంటల వరకు నా స్క్రిప్ట్ అనుకుంటే అర్ధరాత్రి 12 అయినా 1 గంట 2 అయినా స్క్రిప్ట్ రాసుకునే షూటింగ్ వెళ్తాను, స్క్రిప్ట్ రాసుకునే షూటింగ్ చేస్తాను. స్క్రిప్ట్ రాయకుండా నేను ఏ రోజు లేను. నేను ఎంత రేపు పొద్దున్న ఏ పొజిషన్లో ఉన్నా సరే నీట్గా రాసుకుంటూ నా ప్రొఫెషన్కి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో అది మనల్ని ఏ రేంజ్లో నేను నిలబెడతా సార్, అది నేను గట్టిగా నమ్ముతాను. అది మనం ఏ చిన్న జాబ్ చేయి, నువ్వు వ్యవసాయం చేయు, కూలి పని చేయు, డ్రైనేజ్ క్లీన్ చేయు, లేదా ఏదైనా చేయి, మనం కానీ ఇష్టపడి చేసామా అది మనల్ని ఏ రేంజ్లో నేను నిలబెడుతుంది. కష్టపడితే ఎక్కడైనా మనకు ఉంటుంది సార్ అవుట్పుట్. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను, మా నాన్న నన్ను కష్టం విలువ తెలిసేలా పెంచాడు, కష్టపడి పెంచాడు. సో ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను సార్. అంతే ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ అంటే నా లైఫ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, ఇదే చెప్పాలనుకున్నాను సార్. ఎందుకంటే ఈ వేదిక చూడగానే మీ అందరినీ చూడగానే నాకు అది చెప్పాలనిపించింది నా లైఫ్ స్టోరీ. దీనివల్ల అందరూ మారుతానని చెప్పను, ఎవరో ఒక్కరికైనా ఇది లైఫ్ ఇలా ఉంటుంది అని అనుకుంటే నాకు అది చాలు సార్, అందుకే చెప్పాలనిపించింది నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, మీ అందరి ముందు నా లైఫ్ షేర్ చేసుకున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వేణుకళ్యాణ్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మీరు రాంగ్ ప్రొఫెషనల్ ఉన్నారు, మోటివేషనల్ ట్రైనింగ్ పెళ్లిలో ఉండాల్సింది. చాలా ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఓకే, సో వీ హ్యావ్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ లైఫ్. బ్రో, నాకు ఒక అన్నలాగా అన్నమాట, ఎప్పుడైనా నేను లోగా ఫీల్ అయితే ఈ వీడియోస్ చూస్తాను. దిస్ ఈస్ ద బెస్ట్ డే ఇన్ 2021 ఇన్ మై లైఫ్. సక్సెస్ అని కాదు కదా, కనీసం లైఫ్లో ముందుకెళ్ళడం కూడా చాలా కష్టమైంది హైదరాబాద్లో. సరే, నాకున్న డిగ్రీతో ఏదో ఒక జాబ్ చేద్దాం అని చెప్పేసి సోషల్ టీచర్గా ఏదో 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్ వరకు క్లాసెస్ చెప్పుకోవచ్చు అని చెప్పేసి జాయిన్ అయ్యాను. నాకు కష్టపడుతున్నాను, డబ్బులు వస్తున్నాయి, కానీ హ్యాపీనెస్ లేదు. ఇటీవలలో ఆడిషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి నాకు ఇష్టమైన పనిలో ఎంత కష్టపడుతున్నా, ఎంత టైం స్పెండ్ చేస్తున్నా నాకు తెలుసు.